పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఇలా శ్రమపడుతున్నావో తెలియదు, కాని విఘ్నులమని భావించే కొందరు తేలిగ్గా జరిగే పనిని క్లిష్టం చేసుకుంటూ ఉంటారు. దుర్మార్గుడైన అన్నను తొలగించి మంచివాడైన తమ్ముడికి రాజ్యాధికారం అప్పగించడానికి లేనిపోని గందరగోళంలో పడ్డ ఒక మహారాజు గురువుల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి. అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని నొక్కడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ. ఆదర్శ పాలకుడిగా ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న అవంతి రాజు సూరసేనుడికి వజ్రసేనుడు, విక్రమసేనుడు అని ఇద్దరు కుమారులు. రాజు వయోభారం కారణంగా పెద్ద కుమారుడు వజ్రసేనుడికి రాజ్య పట్టాభిషేకం చేసి వానప్రస్థం స్వీకరించి భార్యతో సహా సమీప అరణ్యానికి వెళ్లిపోయాడు. వజ్రసేనుడు తండ్రి అడుగు జాడలలో రాజ్యపాలన చేయసాగాడు. వజ్రసేనుడికి గురుకులంలో తనతో కలిసి విద్యనభ్యసించిన మణిధరుడంటే ఎంతో ఇష్టం. వజ్రసేనుడు కొన్నాళ్లకు మణిధరుడి చెల్లిని వివాహం చేసుకున్నాడు. వజ్రసేనుడు రాజయ్యాక చుట్టపుచూపుగా వచ్చిన మణిధరుడు రాజధానిలోనే స్థిరపడిపోయాడు. లోపల అతనికి అధికార దాహం పుట్టుకొచ్చింది. అందువల్ల అతడు వజ్రసేనుడి కళాభిరుచిని, మృదు స్వభావాన్ని ఆసరా చేసుకుని ఆయనకు మెల్లమెల్లగా వినోదాల పట్ల ఆసక్తి పెంచి పాలనా వ్యవహారాల పట్ల అనాసక్తితను కలిగించసాగాడు. క్రమక్రమంగా వజ్రసేనుడు భోగలాలసుడై పాలనా వ్యవహారాలను పట్టించుకోలేకపోయాడు. మణిధరుడు రాజు తరపున ఒక్కొక్క అధికారాన్ని కైవసం చేసుకోవటం మొదలుపెట్టాడు. అధికారం మణిధరుడి వశం కావడంతో స్వార్థపరులైన అధికారులు అతని చుట్టూ చేరి అతన్ని పొగుడుతూ అమాయకులను, బలహీనులను పీడించసాగారు. రాజ్యంలో అవినీతి వేళ్లూనింది. రాజోద్యోగులు ధనవంతులు కాసాగారు. వ్యాపారులు, సాధారణ ప్రజలు అధికారుల దౌర్జన్యాలకు గురవుతూ అష్ట కష్టాలు అనుభవించసాగారు. ఈ దుస్థితిని భరించలేక పుర ప్రముఖులు కొందరు రాజును దర్శించి తమ కష్టాలు చెప్పుకోవాలనుకున్నారు. గాని మణిధరుడు అడ్డుపడటం వల్ల ఎంత ప్రయత్నించినా రాజదర్శనం సాధ్యం కాలేదు. వాళ్లందరూ యువరాజు విక్రమసేనుణ్ణి కలుసుకొని తమ కష్టాలు తీరే మార్గం చూడమని మొరపెట్టుకున్నారు. అన్నను పదవి నుంచి తొలగించి రాజ్యాధికారం చేపట్టమని పురికొల్పారు. అయితే విక్రమసేనుడు అందుకు ససేమేరా అన్నాడు. దాంతో పుర ప్రముఖులు అరణ్య ప్రాంతంలో తపోజీవనం సాగిస్తున్న వృద్ధరాజు సూరసేనుడి వద్దకు వెళ్లి తమ గోడును విన్నవించి చిన్న కుమారుణ్ణి రాజును చేస్తే తమ బాధలు తొలగిపోగలవని చెప్పారు. వారి మాటలు విన్న రాజు సూరసేనుడు, ఐహిక బంధాలకు దూరంగా ఉంటున్న నేను రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకోలేను, కొన్ని రోజులు ఓర్పు వహించండి, మీ సమస్య పరిష్కారమవుతుంది అని మాట ఇచ్చి పంపాడు. సూరసేనుడు ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించాడు. పుర ప్రముఖులు చెప్పినట్టు చేయటం ధర్మ విరుద్ధం. సరికొత్త సమస్యలు తలెత్తవచ్చని భావించి మరునాడు తమ కుమారులకు విద్య నేర్పిన మతంగముని గురుకులాశ్రమానికి బయలుదేరాడు. గురువును చూసి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలను, తన సమస్యను విన్నవించి పరిష్కారం సూచించమని ప్రార్థించాడు. అంతా విన్న గురువు, అవంతి ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి నేను విన్నాను. నీ ఇద్దరి కుమారులు సద్గుణ సంపన్నులే, కాని వజ్రసేనుడి సహాధ్యాయి అయిన మణిధరుడు దుష్ట స్వభావుడు. ఈ అనర్థాలన్నిటికీ అతడే మూల కారణమని భావిస్తున్నాను. పక్షం రోజుల్లో దీనికొక పరిష్కారం కనుగొందాం, నువ్వు నిశ్చింతగా వెళ్లిరా అని సూరసేనుణ్ణి సాగనంపాడు. మరునాడే వజ్రసేనుడికి తాను వస్తున్నట్టు ఇద్దరు శిష్యుల ద్వారా వర్తమానం పంపి 2 రోజుల తర్వాత గురువు రాజధానికి చేరుకున్నాడు.
తనకు విద్య నేర్పిన గురువు వస్తున్నాడని తెలియగానే వజ్రసేనుడు తన వినోద కార్యక్రమాలన్నిటినీ పక్కన పెట్టాడు. గురువుకు ఘనంగా స్వాగతం పలికి సభా మధ్యంలో ఉన్నతాసనంపై కూర్చోబెట్టి, తమ రాక నాకెంతో ఆనందంగా ఉంది, నేనేం చెయ్యాలో ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. గురువు మందహాసం చేస్తూ, విద్యాభ్యాసం పూర్తి కాగానే శిష్యుల నుంచి గురుదక్షిణ స్వీకరించడం గురుకుల సంప్రదాయం, అయితే ఆ రోజు నీతో మాత్రం అవసరమైనప్పుడు పుచ్చుకుంటాను అన్నాను, జ్ఞాపకం ఉంది కదా అని అడిగాడు. ఎలా మర్చిపోగలను గురువర్యా, ఏం కావాలో సెలవివ్వండి, ఈ క్షణమే సమకూరుస్తాను అన్నాడు వజ్రసేనుడు. అడిగిన తరువాత వెనకడుగు వేయకూడదు సుమా అన్నాడు గురువు. ఇచ్చిన మాట తప్పడం మరణ సదృకం అని మీ శిష్యుణ్ణైన నాకు తెలుసు, నిస్సంకోచంగా అడగండి అన్నాడు వజ్రసేనుడు దృఢమైన కంఠస్వరంతో. నీ అవంతి రాజ్యం నాకు గురుదక్షిణగా కావాలి అన్నాడు గురువు. ఆ కోరిక విని ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందిన వజ్రసేనుడు మరుక్షణమే తేరుకొని, చిత్తం గురువర్యా, తమ అభిష్టానుసారం నా రాజ్యాన్ని అంటుండగా పక్కనే ఉన్న మణిధరుడు అడ్డుపడి, ఆగండి మహారాజా, తరతరాలుగా వంశానుగతంగా వస్తున్న రాజ్యలక్ష్మిని తొందరపడి గురుదక్షిణగా ఇవ్వటం ఏమాత్రం భావ్యం కాదు. ధనధాన్యాలు, మణులు, మాణిక్యాలు, పశువులు, పొలాలు మరేదైనా ఇవ్వండి అన్నాడు. కాదు, నీ మాట వింటే మాట తప్పిన వాణ్ణవుతాను, మా వంశం అప్రతిష్ట పాలవుతుంది అని వజ్రసేనుడు గురువుకేసి తిరిగి, తమ అభిష్టానుసారం నా రాజ్యాన్ని గురుదక్షిణగా స్వీకరించండి అంటూ కిరీటం తీసి గురువు పాదాల చెంత ఉంచాడు. నీ గురుభక్తి అనుపమానం వజ్రసేన, ఇందులో కొంతైనా పాలనా వ్యవహారాల పట్ల శ్రద్ధ, మణిధరుడి వంటి దుష్టులను దూరంగా ఉంచాలన్న ముందుచూపు ఉండి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ప్రజల క్షేమమే ప్రభువులకు అలంకారం అంటూ గురువు తన ఇద్దరి శిష్యులను దగ్గరికి పిలిచి ఏదో చెప్పాడు. శిష్యులు అరణ్యానికి వెళ్లి సూరసేన మహారాజును రాజధానికి తీసుకువచ్చారు. ఆయన రాగానే గురువు, రాజా, అవంతి రాజ్యాన్ని వజ్రసేనుడు నాకు గురుదక్షిణగా సమర్పించాడు, దానిని ఇప్పుడు నేను నీకు అప్పగిస్తున్నాను, ఇందులో ఎవరి నిర్బంధమూ లేదు, రాజ్యాన్ని రెండుగా విభజించి సగభాగానికి వజ్రసేనుణ్ణి, రెండవ భాగానికి విక్రమసేనుణ్ణి పాలకులుగా నియమించండి, తద్వారా ప్రజల కష్టాలు తొలగిపోయి వారు సుఖశాంతులతో వర్ధిల్లగలరు అని ఆశిస్తున్నాను అన్నాడు. అన్నదమ్ములిద్దరూ అందుకు సంతోషంగా సమ్మతించడంతో సూరసేనుడు గురువు సమక్షంలో ఆయన చెప్పినట్టు చేసి ఆశ్రమానికి బయలుదేరాడు. ప్రజలు కృతజ్ఞతాపూర్వకంగా చేతులెత్తి మొక్కుతూ ఆయనకు వీడ్కోలు పలికారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మొదట పురప్రముఖులు వచ్చి అన్నపై తిరుగుబాటు జరిపి రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించమన్నప్పుడు నిరాకరించిన విక్రమసేనుడు ఆ తరువాత తండ్రి ఇచ్చిన అర్ధరాజ్యాన్ని ఎలా స్వీకరించాడు, వ్యసనపరుడని అసమర్థుడని తెలిసి కూడా వజ్రసేనుడికి మళ్లీ అర్ధరాజ్యాన్ని కట్టబెట్టడం విజ్ఞత అనిపించుకుంటుందా, ఐహిక బంధాలు తెంచుకున్న తాను ఇకపై రాజ్య వ్యవహారాలలో జోక్యం చేసుకోనని చెప్పిన సూరసేనుడు గురువును ఆశ్రయించి ఇంత తతంగం ఎందుకు జరిపించాడు, ఇది ఆయనలోని భేషజానికి తార్కాణం కాదా, ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజ్యాధికారం వంశానుగతంగా వచ్చే పౌరసత్వం, తిరుగుబాటు ద్వారా దాన్ని చేపట్టడం అరాచకానికి అపప్రదకు దారితీయవచ్చు, అందువలనే విక్రమసేనుడు పురప్రముఖుల ప్రతిపాదనను తోసిపుచ్చాడు. ఆ తరువాత గురువు తండ్రి అన్న సమ్మతించి ఇవ్వడంతో ప్రజాక్షేమం పరిరక్షించవలసినది తన బాధ్యత గనుక దానిని స్వీకరించాడు. స్వభావరీత్యా వజ్రసేనుడు కూడా మంచివాడే కావడం వల్ల ఇంత జరిగాక భావమరిదిని దూరం చేసుకుంటే మంచి మార్గంలో పయనించి సత్పరిపాలన అందివ్వడంలో తమ్ముడితో పోటీ పడగలడన్న ఆశాభావంతో గురువు రాజు అతనికి మళ్లీ అర్ధరాజ్యం అప్పగించారు. ఇక వానప్రస్థానానికి వెళ్లిన రాజు తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరించాడన్నది సరికాదు. గురువు స్వీకరించమన్న రాజ్యాన్ని ఆయన వెంటనే కుమారులకు పంచి ఇచ్చాడు.
అది కూడా ప్రజాక్షేమం కాంక్షించే చేశాడు తప్ప స్వార్థంతో కాదు. భేషజాలకు అసలు తావే లేదు. ప్రజాక్షేమమే ప్రధానంగా భావించి గురువు రాజు అందరికీ ఆమోదయోగ్యంగా శాంతియుతంగా సమస్యను పరిష్కరించారు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.